తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేటి నుంచి ఎన్నికల ప్రచారం చేయనున్నారు. బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు. వరంగల్, కొత్తగూడెం, సూర్యాపేట, దుబ్బాకలో ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఎన్నికల్లో బీజేపీతో ఒప్పందం కుదుర్చుకున్న జనసేన తెలంగాణలో 8 స్థానాల్లో పోటీ చేస్తుంది. 111 స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీకి మద్దతిస్తున్నారు పవన్. ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 25న మహేశ్వరం కామారెడ్డి సభల్లో పాల్గొననున్నారు మోడీ. 26న తూప్రా నిర్మల్ సభల్లో, 27న మహబూబాబాద్ కరీంనగర్ సభల్లో పాల్గొననున్నారు. అదే రోజు సాయంత్రం హైదరాబాద్లో జరిగే రోడ్ షోలో మోడీ పాల్గొంటారని వెల్లడించాయి పార్టీ వర్గాలు. తెలంగాణలో ఇప్పటివరకు 160,083 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు మంత్రి కేటీఆర్. జనాభా ఆధారంగా దేశంలోనే అత్యధికంగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని ఆయన ట్విట్టర్లో ట్వీట్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వివరాల కోసం వెబ్సైట్ను చూడాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9.5 ఏళ్లలో 232,308 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో మండలంలో బీఆర్ఎస్ నేతలు రెచ్చిపోయారు. మీనాజీపేటకు చెందిన కాంగ్రెస్ నేత బక్కన్న దంపతులపై దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ నేతల దాడిలో సుగుణాకర్ రావు పద్మకు తీవ్ర గాయాలయ్యాయి. బీఆర్ఎస్ నేతల దాడికి నిరసనగా మీనాజీపేట వద్ద ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు కాంగ్రెస్ నేతలు. ఓటమి భయంతోనే బీఆర్ఎస్ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఖమ్మం శ్రీరామ్ హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మాజీ పోలీస్ అధికారి ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు ఈసీకి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. రవాణా శాఖ మంత్రికి ముఖ్య అనుచరుడిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి సుభాష్ చంద్రబోస్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నాయకుడు భారీగా డబ్బు దాచి ఉంచినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు హస్తం నేతలు. ఈసీతో పాటు అటు ఐటీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించింది తమిళనాడు సీఎం స్టాలిన్ పార్టీ. తెలంగాణలో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని డీఎంకే నిర్ణయించింది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కార్యకర్తలందరూ కృషి చేయాలని ప్రకటనలో పిలుపునిచ్చింది డీఎంకే. ఖమ్మం జిల్లా మదిరిలలో బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది. గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ బోర్డుకి నేతలు చేరుతున్నారు. తాజాగా మరో కీలక నేత ఆ పార్టీని వీడటంతో బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీపీ మున్నెం లలిత వెంకన్న గులాబీ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరారు. ఎంపీపీ దంపతులను పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు బట్టి విక్రమార్క. ఆసిఫాబాద్ లో ఐటీ అధికారుల సోదాల్లో భారీగా నగదు పట్టుబడినట్లు తెలుస్తుంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్త బీఆర్ఎస్ నాయకుడు రఫీక్ నివాసంలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ ఎత్తున నగదు పట్టుబడింది. పట్టుబడిన నగదు దాదాపు 5 కోట్లు ఉంటుందని సమాచారం. సంగారెడ్డి జిల్లా పాసమైలారంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఎంఎస్ఎన్ పరిశ్రమలోని 2 యూనిట్లో మంటలు చెలరేగాయి. స్టోరేజ్ విభాగంలో రసాయనిక డ్రమ్ములు నిల్వ ఉండడంతో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 6 ఫైర్ ఇంజన్లతో రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ఒక్కసారిగా డ్రమ్ములు పేలి మంటలు చెలరేగడంతో భయాందోళనతో కార్మికులంతా బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ భవనాల్లో కేటీఆర్ ఇంటర్వ్యూలు న్యూస్ పేపర్లో తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ తీరుపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి ప్రభుత్వ భవనాలను ఉపయోగిస్తున్నారని, నిబంధనల ప్రకారం 3 రోజుల్లో దేశంలో ఎక్కడైనా ప్రచారం చేయకుండా సస్పెండ్ చేయాల్సి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు ఏఐసీసీ నేత అజయ్. కాంగ్రెస్ 6 గ్యారంటీలే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయన్నారు శేరిలింగంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్. కొండాపూర్ డివిజన్లోని హఫీజ్పేట్, ప్రేమ్ నగర్, మూర్తండ నగర్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ 6 గ్యారంటీలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయటం ఖాయమన్నారు జగదీశ్వర్ గౌడ్. సీఎం కేసీఆర్పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నేత బట్టి విక్రమార్క. రాళ్లేవో రత్నాలేవో ప్రజలు తెలుసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ను ఓడించాలని ప్రజలు నిర్ణయించుకున్నారని, కాంగ్రెస్ పార్టీకి 78 సీట్లు రావటం ఖాయమన్నారు బట్టి విక్రమార్క. కేసీఆర్ ను గజ్వేల్ ప్రజలు తిరస్కరిస్తే కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చెప్పారు. వైరా నియోజకవర్గంలో ఏ పార్టీ గెలిస్తే వారే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణను నంబర్1గా చేశామని, మన అభివృద్ధి మనమే చేసుకోవాలని వివరించారు. ఇందిరమ్మ రాజ్యం పేరుతో మోసం చేసేందుకు కాంగ్రెస్ యత్నిస్తుందని, రైతులను ఎవరు ఆదుకున్నారో బేరీజు వేసుకుని ఓటు వేయాలని సూచించారు.
ఇంద్రగాంధీ పాలనపై విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంతరావు ఇంద్రగాంధీ పై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని ఫైర్ అయ్యారు ఇంద్రమను తిడితే మహిళలెవరూ బీఆర్ఎస్ కు ఓట్లేయరన్నారు ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు విహెచ్ పదేళ్లలో తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మూడోసారి అవకాశం అడుగుతున్న కేసీఆర్ మూట ప్రజల కిడ్నీలను కూడా అమ్మేస్తున్నట్టు దుయ్యబట్టారు హైదరాబాద్ను అభివృద్ధి చేసి రాబడి వచ్చేలా చేసినందునే ఇవాళ కేసీఆర్ ఇష్టానుసారంగా ఖర్చు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మంత్రి కేటీఆర్ పై ఫైర్ అయ్యారు గ్రూప్ 1 2 అభ్యర్థులు బీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తే గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులను కలిసి మాట్లాడతానన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఎన్నికల సమయంలో నిరుద్యోగులు గుర్తుకు రావడం గెలిచిన తర్వాత మోసం చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వానికి పరిపాటిగా మారిందని మండిపడ్డారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరెలక్క అలియాస్ కన్నె శిరీష ప్రచారంలో దూసుకుపోతున్నారు ఈమె ఈసీకి విజిల్ గుర్తు కేటాయించింది శిరీషకు ప్రజలు ప్రజా సంఘాలతో పాటు విద్యార్థి సంఘాల నేతలు నిరుద్యోగులు మద్దతు పలుకుతున్నారు జానపద కళాకారులు కూడా సపోర్ట్ చేస్తున్నారు మహిళల నుంచి కూడా బరిలకకి మంచి స్పందన లభిస్తోంది కొల్లాపూర్ల స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న భరలక్క అలియాస్ శిరీష తమ్మునిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు పెద్దకొత్తపల్లి మండలం వెనచర్ల గ్రామంలో ప్రచారం నిర్వహించారు శిరీష ప్రచారంలో పాల్గొన్న తన సోదరుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది భరలక్క దాడులను నిరసిస్తూ ఆమె ఆందోళన చేపట్టారు ఓట్లు చీల్చుతామనే భయంతోనే తమపై దాడికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంటాయపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు పాలకుర్తి కాంగ్రెస్ అభ్యర్థి మామిడాల యశస్విని రెడ్డి చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకుని నయా నిజం కేసీఆర్ ను దగాకోరు దయాకర్ రావు ను తరిమి కొట్టాలని ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఎమ్మెల్యేగా తనని గెలిపిస్తే నియోజకవర్గానికి ఇండస్ట్రీని తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు కామారెడ్డి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న వెంకటరమణారెడ్డి బజరంగ్ దళ్ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది బజరంగ్ దళ్ కార్యకర్తలను వెంకటరమణారెడ్డి బెదిరిస్తున్నట్లు ఓ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడుపోయారంటూ వారిపై నోరు పారేసుకున్నారు వెంకటరమణారెడ్డి చర్యలు తీసుకోవాలని బజరంగ్ దళ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది తాజాగా తెలంగాణ ముస్లిం ఆర్గనైజేషన్ జేఏసీ కూడా సంపూర్ణ మద్దతు ప్రకటించింది ముస్లింలంతా కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటేయాలని పిలుపునిచ్చింది కాంగ్రెస్ ప్రకటించిన మైనార్టీ డిక్లరేషన్తో మంచి మార్పులు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడింది తెలంగాణలో వారు గెలవమని తెలిసే ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత వివేక్ వెంకటస్వామి కేసీఆర్ హయాంలో నియంతృత్వ పాలన సాగుతుందని సీఎం అవినీతిపై ఆధారాలున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు దీనివల్ల బీజేపీ బీఆర్ఎస్ బంధం బయటపడుతుందనే విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు వివేక్ కామారెడ్డిలో రేవంత్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు సోదరుడు కొండలరెడ్డి కామారెడ్డి టౌన్ రాశివనంలో మార్నింగ్ వాక్ వెళ్లి వాళ్లతో ముచ్చటించిన రేవంత్ ను గెలిపించాలని కోరారు వారితో కలిసి కాసేపు షటిల్ ఆడారు ఆ తర్వాత ఓ టీ స్టాల్ లో టీ చేసి అక్కడ స్థానికులతో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలియజేసి భారీ మెజార్టీతో రేవంత్ ను గెలిపించాలని కోరారు రేవంత్ తమ్ముడు కొండలరెడ్డి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లిలో తుంగతుర్తి కాంగ్రెస్ అభ్యర్థి అందుల సామ్యులతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ చైర్మన్ తీన్మార్ మల్లన్న సామ్యులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు తీన్మార్ మల్లన్న తుంగతుర్తి ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ ఇసుక మాఫియా చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ దగ్గర ఎక్కువ సొమ్ములుండేవని ప్రస్తుతం ఆ రాష్ట్రం అప్పుల కుప్పలో ఉందన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హైదరాబాద్ అభివృద్ధి చెంది రెవెన్యూ సెంటర్గా మారిందన్న నిర్మల దానిని డెఫిసెంట్ చేసిన ఘనత కేసీఆర్కి దక్కుతుందని వ్యాఖ్యానించారు తెలంగాణని అప్పుల పాలు చేశారని ఆ నిజాలను ప్రజలు గ్రహించాలన్నారు నిర్మలా సీతారామన్ సీఎం కేసీఆర్ పై నోరు జారారు మానకుటూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ కేసీఆర్ ను వాడు అంటూ సంబోధించారు కేసీఆర్ గాడేమైనా పీకిచ్చిండా అంటూ రెచ్చిపోయాడు ఆర్టిస్టులు ఎవరు పీకిచ్చేటోడు లేడన్నాడు కళాకారులు అంతడ్బుల నాగరాజు డబ్బుల విషయంలో రసమయ్యకి దరువు ఎల్లన్నా ఫోన్ చేశాడు కేసీఆర్ ను ఎందుకు అడగటం లేదనటంతో బూతులు మాట్లాడాడు రసమయ్య కేసీఆర్ రోడ్డున పడేసిన రోజున తీటుగా ఎదుర్కొని నిలబడ్డామని చెప్పుకొచ్చాడు ప్రస్తుతం ఆ ఆడియో వైరల్ అవుతుంది
చెన్నూరు గడ్డ మీద మరోసారి గులాబీ జెండా ఎగరబోతుందన్నారు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్కస్సు కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని అన్ని పథకాలను ప్రజలు వినియోగించుకుంటున్నారని తెలిపారు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతోనే మళ్ళీ గెలుస్తామన్నారు బాల్కస్సు जूबली हिल्स नियोजकवर्ग में पदेगा माकटी गोपीनाथ रौडीजा पोषिस्ट मंपार कांग्रेस अभ्यर्थी अजरुद्दीन रौडीजन तो दाड़ी आरोप परपाल चेतगाक प्रजल पै दाड़ प्रजास्वाम्या धिखरी नित्यम रौडी वेटी तिगे माकंटीडो रौडीला व्यवहार रान रोज हस्तम अंदर की अभय हस्तला अजर एमएलए पैला शेखर रेड्डी की षाक इच्छा कांग्रेस नेता पुलिसेट्टी अनिल भुवनगिरी माजी कौंसलर अयिना अनिल को डब्बुतो एगरवेत कोनुगोलु चेयालनी चूसारु पैला कांग्रेस नु वीडी बीआरएस नु चेर्ते 30 लक्षलु आफर इच्चारनि तेलिपारु अनिल अड्वांस गा 5 लक्षलु पंपिंचडंतो मीडिया मुंदु बयटपेट्टारु अनिल वारं रोजुलुगा फोन्लु चेस्तू बलवंतं चेस्तुन्नारनि पार्टी मारडं तन मनस्साक्षि अंगीकरिंचलेदनि तेलिपारु तानु कांग्रेस लोने कोनसागुतानि स्पष्टं चेशारु अनिल లోకలని చెప్పుకున్న ఎమ్మెల్యే చేయని పనులు తన చేయని చూపిస్తానని కుద్బల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంత రెడ్డి జీడిమెట్లలో బహిరంగ సభలో పాల్గొననున్న కొలను నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు రౌడీ రాజకీయాలను తరిమి కొడితేనే సామాన్యులకు మేలు చేకూరుతుందన్నారు కాంగ్రెస్ వస్తేనే తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బాగుంటారని బీఆర్ఎస్ పాలనలో అవినీతి కోటలు దాటిందని విమర్శించారు मंत्री वेमुल प्रशांत रेड्डी की सवाल विसिरारु चिक्बल्लापूर एमएलए प्रदीप ईश्वर तानु वेल्पूर चौरस्ताकु वस्तानी प्रशांत रेड्डी की दम्मु धैर्यम उंटे तनतो पाटु कर्नाटककु रावालन्नारु अक्कड कांग्रेस ग्यारंटीलु अमलवुतुन्नायो लेदो चूपिस्तामन्नारु लेदंटे कांग्रेस ग्यारंटीलपै दुष्प्रचारं चेयडं मानुकोनि क्षमापण चेप्पालनि डिमांड चेशारु प्रदीप ईश्वर मोयनाबाद स्लाब कूलिन घटनलो फायरफॉक्स स्टोर्स कॉम्प्लेक्स ओनर विजय कुमार राज पै मूडु केसुलु नमोदय्यायि मोयनाबाद स्टेशन लो फायर डिपार्टमेंट लेबर डिपार्टमेंट लो केसु नमोदु चेशारु पोलीसुलु फायर लेबर डिपार्टमेंट घटनपै निवेदिक कोरारु बाधितुलकु नष्टपरिहारं फायरफॉक्स कंपनी चेल्लिंचालनि चेबुतुंदि लेबर डिपार्टमेंट ప్రమాదకరంగా బస్సు ప్రయాణం చేస్తున్న కరీంనగర్ జిల్లా తంగళ్ళపల్లి మండలం మండేపల్లి మోడల్ స్కూల్ విద్యార్థుల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సిరిసిల్ల నుంచి బస్సులో స్థలం లేక బస్సు టాప్ పై ప్రమాదకర రీతిలో కూర్చుండి టెక్స్టైల్స్ పార్కుకు వెళ్తున్నారు. బస్సులో వారంతా ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. పిల్లలు బస్సు టాప్ పై కూర్చున్న అభ్యంతరం తెలుపకుండా ప్రయాణం కొనసాగించిన డ్రైవర్ కండక్టర్ను అడ్డుకొని నిలదీశారు స్థానికులు. सिर्पुर नियोजकवर्ग में गेलुपे लक्ष्यंगा मुंदुकेल्तुन्नारु कांग्रेस अभ्यर्थी रवि श्रीनिवास कांग्रेस पार्टी प्रवेशपेट्टिन आरु ग्यारंटीलनु प्रजल्लोकी तीसुकेल्तुन्नारु गतंलो कांग्रेस चेसिन अभिवृद्धि तप्प बीआरएस 9 एळ्ळ पालनलो एलांटि अभिवृद्धि जरगलेदनि विवरिंचारु तनकु अवकाशं कल्पिस्ते सिर्पुर नियोजकवर्गान्नि अभिवृद्धि चेसि चूपिस्तानानि तेलिपारु कांग्रेस अभ्यर्थी रवि श्रीनिवास నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వాహనాల తనిఖీల్లో పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. చంద్రశేఖర్ కాలనీ బైపాస్ రోడ్డులో తనిఖీలు నిర్వహించిన పోలీసులు ఒక కారును ఆపారు. కారు పోలీసులను దాటి కాస్త ముందుకెళ్లడంతో అద్దాలను ధ్వంసం చేశారు. కారు కాస్త ముందుకు ఆపుతున్నా ఎందుకు అద్దాలు ధ్వంసం చేశారని ప్రశ్నించారు బాధితులు. సిఐ చేర్చుకొని సమదాయించి బాధితుల్ని పంపించారు. ఎన్నికల మధ్యప్రదేశ్ లో ఎన్నికల డ్యూటీకి వెళ్ళిన తెలంగాణ హోమ్ గార్డుల జీతాల్లో కోత విధించాలంటూ తీసుకున్నారు. అధికారుల నిర్ణయంపై హోమ్ గార్డులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మధ్యప్రదేశ్ ఎన్నికల డ్యూటీకి వెళ్లి 2000 మంది వేతనాల్లో కోత పెట్టాలని డీసీ సర్క్యులర్ జారీ చేయడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. మాపై ఎందుకంత చిన్న చూపంటూ మండిపడుతున్నారు. భార్య బిడ్డలను వదిలి దీపావళి పూట పక్క రాష్ట్రాలకు వెళ్లి డ్యూటీ చేస్తే మాకిచ్చే బహుమతి ఇదా అని ఫైర్ అవుతున్నారు హోమ్ గార్డులు. శ్రీకాకుళం జిల్లా మందసా మండలం గౌరుటూరు కంటి సమీపంలో కోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. 10 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పచ్చదొంగల ముఠ ఇళ్లలోకి చొరబడుతుందని ఏపీ ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సత్యల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే కూపన్ను టీడీపీ పంచుకుంటున్నారు. 2024 జూన్ నుంచి డబ్బులు అకౌంట్లలో వేస్తామని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో సేవా మిత్రతో టీడీపీ అనేక అఘాయిత్యాలు చేసిందన్నారు. ప్రజల డేటాను తీసుకునే ప్రమాదం ఉందన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు సత్యన.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వటాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది జగన్ సర్కార్. ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో స్పెషల్ లీన్ పిటిషన్ దాఖలు చేశారు అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. చంద్రబాబు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని వాటిని న్యాయమూర్తికి అందించామని తెలిపారు పొన్నవోలు. స్కిల్ స్కామ్ కేసులో ఆరోగ్య దృష్ట్యా చంద్రబాబుకు బెయిల్ ఇస్తే ఆయన ఏ తప్పు చేయలేదని కొందరు అనటం హాస్యాస్పదమన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. తనకు అనేక రకాలైన అనారోగ్య సమస్యలు ఉన్నాయని కోర్టుకు పత్రాలు సమర్పించారని అందుకే జాగ్రత్తలతో కూడిన బెయిల్ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబుపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందనే వాదన సరికాదని స్పష్టం చేశారు మంత్రి కొట్టు. ఫైబర్ నెట్ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది ఎస్సీబీ కోర్టు. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టులో విచారణ జరిగింది. ఇప్పటికే నిందితుల జాబితాను సీఐటీ కోర్టుకు సమర్పించింది. విచారణ తర్వాత అటాచ్మెంట్కు పర్మిషన్ ఇచ్చింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది హోంశాఖ. ఏపీ తెలంగాణలో మొత్తం 7 చోట్ల 114 కోట్లు విలువ చేసే ఆస్తులు అటాచ్మెంట్కు అనుమతి ఇచ్చింది కోర్టు. విశాఖ అగ్ని ప్రమాద ఘటనపై ఆరా తీశారు టీడీపీ నేతలు. ఘటనా స్థలానికి వెళ్లి మత్స్యకారులను పరామర్శించి వారికి భరోసా ఇచ్చారు. మత్స్యకారులకు వేటకు వెళ్లడానికి సమయం పడుతుందని వారికి ప్రభుత్వం జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారణలో జాప్యం తగదని వెంటనే ఘటనకు గల కారణాలపై దర్యాప్తు ముమ్మరం చేయాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల మధ్య ఘర్షణ చెలరేగింది. రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు క్లాస్ రూమ్ లోనే దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఒక విద్యార్థికి తలకు గాయమైంది. ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ 3వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. కృష్ణా జలాల పునఃపంపిణీ కరువు తీవ్రతపై విజయవాడ గాంధీనగర్లోని ధర్నా చౌక్ వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువు పరిస్థితి తీవ్రంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కరువు తీవ్రతను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించి చెబుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సిపిఐ నేతలు. తమిళనాడు రాజకీయాల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. జయలలితను కొనియాడారు డిఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓ సంగీత లలిత కళల యూనివర్సిటీ ఛాన్సలర్గా ముఖ్యమంత్రి నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాను రాజకీయాలు మాట్లాడటం లేదని వాస్తవాలు చెబుతున్నానని పేర్కొన్నారు స్టాలిన్. ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సెటైర్లు వేశారు. మొన్న అహ్మదాబాద్ లో జరిగిన ఆస్ట్రేలియా ఇండియా ఫైనల్ మ్యాచ్ కు మోడీ వెళ్లటని రాహుల్ ప్రస్తావించారు. మోడీని చెడు శకునంగా అభివర్ణించారు రాహుల్. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఓటమి అంటూ సెటైర్లు విసిరారు. గెలిచే మ్యాచ్ కూడా ఇండియా ఓడిపోయిందన్నారు. పిఎం అనే పదాన్ని పనౌతీ మోదీ అంటూ అభివర్ణించారు రాహుల్. నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో 751.90 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు వెల్లడించింది ఈడీ. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ తో పాటు దాన్ని నిర్వహిస్తున్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కు తాత్కాలిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపింది ఈడీ. కర్ణాటకలో 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామన్నారు ఆ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రియాంక ఖర్గే. కర్ణాటక ప్రభుత్వాన్ని విమర్శించే స్థాయి బీఆర్ఎస్ పార్టీకి లేదన్నారు. సీఎం కేసీఆర్ కర్ణాటక వచ్చి 5 గ్యారంటీలు అమలు ఎలా జరుగుతుందో తెలుసుకోవాలన్నారు ప్రియాంక ఖర్గే. ప్రకటనల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కేటాయించలేరా అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది సుప్రీంకోర్టు. రీజనల్ ర్యాపిడ్ రైట్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఢిల్లీ ప్రభుత్వం నిధులు కేటాయింపులో అలసత్వం వహించడంపై దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సుధాన్ షా దునియాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఢిల్లీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జమిలీ ఎన్నికల దేశ ప్రయోజనాలతో ముడిపడిన అంశమన్నారు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. దేశానికి మేలు చేసే విధంగా అన్ని రాజకీయ పార్టీలు ఒకే దేశం ఒకే ఎన్నికకు మద్దతు ఇవ్వాలని కోరారు. జమిలీ ఎన్నికలపై అధ్యయనానికి కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై చైర్మన్గా వ్యవహరిస్తున్నారు రామ్నాథ్ కోవింద్. పతంజలి ఆయుర్వేద కంపెనీని సుప్రీంకోర్టు మందలించింది. పలు రకాల వ్యాధులను నయం చేస్తానంటూ తప్పుదోవ పట్టించే ప్రకటన ఇవ్వొద్దని సూచించింది. వెంటనే ఆ తరహా ప్రకటనలు నిలిపివేయాలని ఆదేశించింది. లేదంటే కోర్టు తీవ్రంగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాఖలు చేసిన వ్యాజ్యంపై జస్టిస్ అహదుద్దీన్ అసముల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ గ్లోబల్ డెలివరీ సెంటర్ అధిపతిగా అపర్ణ గుప్తాను నియమించనున్నారు. మైక్రోసాఫ్ట్ కస్టమర్ అండ్ పార్ట్నర్ సొల్యూషన్స్ లో భాగంగా అంతర్జాతీయ కస్టమర్లకు టెక్నాలజీ సేవలు అందించడానికి ఈ సెంటర్లను నెలకొల్పింది సంస్థ. జేడీసీ అధిపతిగా నియమితులైన అపర్ణ కస్టమర్ ఇన్నోవేషన్, డెలివరీ ఎక్సలెన్స్, క్లౌడ్, ఇండస్ట్రీ పార్ట్నర్ ఎకోసిస్టమ్ ద్వారా అందించే సేవలకు ఆమె సారథ్య బాధ్యతలు వహించనున్నారు. ఇన్స్టెంట్ మేనేజింగ్ యాప్ వాట్సాప్ ఈమెయిల్ వెరిఫికేషన్ ఏఐ బేస్డ్ చాట్ బోర్డ్ ఫీచర్ను తీసుకొచ్చింది. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు ఈమెయిల్ వెరిఫికేషన్ అందుబాటులోకి రాక అమెరికాలో కొందరు యూజర్లు ఏఐ చాట్ బోర్డ్ ఫీచర్ లభించింది. ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు మాత్రమే ఈమెయిల్ వెరిఫికేషన్ ఫీచర్ అందుబాటులో ఉంది. ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సిల్కారియా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్పై 48 గంటల్లో సమాధానం ఇవ్వాలని ప్రభుత్వం కేంద్ర ఏజెన్సీలను ఆదేశించింది. ఉత్తరాఖండ్ హైకోర్టు విపత్తు నిర్వహణ కార్యదర్శి, పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం, నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లకు కూడా నోటీసులు జారీ చేసింది హైకోర్టు. ఎలన్ మస్క్ సారథ్యంలోని ఎలక్ట్రిక్ కార్లు టెస్లా వచ్చే ఏడాది నుండి భారత్ మార్కెట్లో దిగుమతి చేయనున్నారు. తొలుత భారత్లోనే తయారు చేయాలని షరతు విధించిన కేంద్రం తాజాగా 2 ఏళ్ల గడువు పెట్టినట్లు తెలుస్తుంది. అందుకోసం త్వరలో కేంద్ర ప్రభుత్వం టెస్లా మధ్య ఒప్పందం కుదురుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. తాజాగా దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయాలని టెస్లాకు 2 ఏళ్ల గనువు ఇస్తున్నట్లు తెలిపింది. హవాయిలోని మెరైన్ కోర్ బేస్లో అమెరికా నౌకాదళానికి చెందిన ఓ భారీ నిఘా విమానం రన్వేపై అదుపు తప్పి ఏకంగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కోస్ట్ గార్డ్ సిబ్బంది స్పందించడంతో ఆ విమానంలోకి సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే సముద్రంలో బోటింగ్ చేస్తున్న వారు విమానం నీటిపై తేలడం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వరల్డ్ కప్ ఓటమితో తీవ్ర నిరాశలు ఉన్న టీమిండియాకి ఓదార్పునిచ్చారు ప్రధానమంత్రి. అహ్మదాబాద్ వేదికగా జరిగిన క్రికెట్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై ఓటమి తర్వాత యావత్ దేశంతో పాటు ప్లేయర్లు కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దశలో ప్లేయర్ల డ్రెస్సింగ్ రూమ్కి వెళ్లిన మోడీ వారి బాధ నిరాశను చూసి వారి భుజం తట్టారు. ఓటమిలో ఉన్న జట్టుకు భరోసా కల్పించారు. మీ వెంటే ఉన్నామని ధైర్యాన్నిచ్చారు. 2 రోజుల క్రితం ముగిసిన వన్డే వరల్డ్ కప్లో అనూహ్యమైన ఫలితాలతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు తొలిసారి భారత పర్యటనకు రానుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత వేదికగా ఆఫ్ఘనిస్తాన్ తలపడుతుండటం ఇదే ప్రథమం. గతంలో ఆ జట్టు 2018లో బెంగళూరు వేదికగా జరిగిన ఏకైక టెస్టు ఆడేందుకు వచ్చింది. కానీ వైట్ బాల్ క్రికెట్లో మాత్రం ఇదే తొలిసారి. వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత సొంత గడ్డపై ద్వైపాక్షిక సిరీస్ కు సిద్దమవుతుంది టీమిండియా. ప్రపంచ కప్ విజేత ఆస్ట్రేలియాతో T20 సిరీస్ ఆడనుంది. విశాఖ వేదికగా రేపటి నుంచి ఈ పోటీ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈ నేపథ్యంలో భారత్ ఆసీస్ మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలిపారు అధికారులు. లియో నటుడు మన్సూర్ అలీఖాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో తీవ్ర కలకలం రేపుతున్నాయి. స్టార్ హీరోయిన్ త్రిషను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడటంపై బాలీవుడ్ యాక్టర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇలాంటి వారికి సినిమాల్లో అవకాశాలు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.